ఏపీ ఎంసెట్ 2021 బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి బీఫార్మసీ కౌన్సిలింగ్ వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఆ ఇంపార్టెంట్ డేట్స్ అంటే రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు అని ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను నేను. ఆ వీడియో మీరు చూడకపోతే పైన ఐ కార్డులో ఆ వీడియో ఇస్తాను, ఒకసారి చూడండి మీరు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ వీడియోలో మనం ఈ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి హెల్ప్లైన్ సెంటర్స్ లిస్ట్ తెలుసుకుందాం. అంటే మీకు ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, సర్టిఫికేట్స్ సంబంధించి లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు హెల్ప్లైన్ సెంటర్స్కి అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది లిస్ట్ అన్నమాట. యాప్సెట్ 2021 అడ్మిషన్స్ బైపీసీ స్ట్రీమ్ లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్. మీకు ఏది దగ్గరగా ఉంటుందో ఆ హెల్ప్లైన్ సెంటర్స్కి మీరు వెళ్ళచ్చు మీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం. ఫస్ట్ వచ్చేసి శ్రీకాకుళంలో ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా శ్రీకాకుళంలో, అది ఒక హెల్ప్లైన్ సెంటర్ అన్నమాట. అలాగే ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, ఇదొక హెల్ప్లైన్ సెంటర్. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ గంచరపాలెం విశాఖపట్నం. ఫోర్త్ వచ్చేసి ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ. ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు విష్ణుగోదావరి డిస్టిక్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బెన్ సర్కిల్ విజయవాడ. సెవెంత్ ఆంధ్ర లయోలా కాలేజ్, లయోలా డిగ్రీ కాలేజ్ నియర్ బెన్ సర్కిల్ విజయవాడ. ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు. జిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు. 11th వచ్చేసి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్. శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు. సో కడప డిస్టిక్ మొత్తం ఇక్కడ మీరు వెళ్ళాలన్నమాట. ఎవరైతే కడప డిస్టిక్ సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఈ కాలేజీలో వెళ్ళేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే చిత్తూరు డిస్టిక్ అయితే కనుక చిత్తూరు డిస్టిక్ ఎంటైర్ చిత్తూరు డిస్టిక్ వచ్చేసి ఈ కాలేజ్ అప్రోచ్ అవ్వాలి, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి. సో ఇలాగా ఓకేనా? సో లిస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ అనేది. తర్వాత అయినా సరే మీరు ఈ హెల్ప్లైన్ సెంటర్ లిస్ట్ చూసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.